Hi students, how are you? ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఒక యాక్టివిటీని మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, యాక్టివిటీని డిస్కస్ చేయడానికి ముందు నా గురించి పరిచయం ఉన్నాను. నా పేరు ఈ వెంకటేశ్వర్లు. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, జెడ్పిఎస్ఎస్ ఆరగిడం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్టు, తెలంగాణ స్టేటు. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనం మీకు చెప్పినట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని చేయబోతున్నాం అని చెప్పాం కదా, రైట్. ఈ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని చేయడానికి ముందు ఒక కాన్సెప్ట్ని మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే ఆ టాపిక్ మీకు అర్థమయ్యిద్ది. ఏంటి అంటే, ఆ టాపిక్ని కూడా మీకు ఎలా పరిచయం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక చిన్న ఒక క్వశ్చనరీ ద్వారా, ఒక ప్రశ్నావళి ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మొదటగా మిమ్మల్ని అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, కణాన్ని ఎవరు కనుగొన్నారు? ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ గుర్తొచ్చిందా మీకు? మీరు 8th క్లాస్లో కణం గురించి నేర్చుకున్నారు. ఎవరు కనుగొన్నారు కణాన్ని? కణాన్ని రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్టు కనుగొన్నాడు. ఓకే, రైట్. ఆ తర్వాత మరొక ప్రశ్న, కణం యొక్క కణానికి మరొక పేరుంది లేక కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అంటారు, అంటే ఎందుకు అంటారు? కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అని అంటూ ఉంటారు. ఎందుకంటారు కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం ఎందుకంటారంటే, ఒక జీవి నిర్మించబడాలి అంటే కణం కావాలి. అంటే ఒక బిల్డింగు కన్స్ట్రక్ట్ అవ్వాలంటే ఇటుకలు ఎలా అయితే ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తాయో, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే ఇటుకలు ఏ విధంగా అయితే ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తామో, అలాగే ఒక జీవి కన్స్ట్రక్ట్ అవ్వాలంటే, ఒక జీవి నిర్మించబడాలంటే కణం కూడా అంత ముఖ్యము. అంటే ఒక జీవిని నిర్మించాలంటే కణం ముఖ్యమైనది, కాబట్టి మనం కణాన్ని ఏమనుకుంటామా, కణాన్ని ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్పుకుంటాము. ఓకే స్టూడెంట్స్, మనం ఇంకొక ప్రశ్న నేను అడిగేటువంటి మూడో ప్రశ్న ఏంటంటే, కణాన్ని క్రియాత్మక ప్రమాణము అని ఎందుకు అంటారు? మనం మొదటి ప్రశ్న ఏమడిగాను, కణాన్ని ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్. తర్వాత కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అని ఎందుకు అన్నారు? కణాన్ని అంటే ఒక జీవి కన్స్ట్రక్ట్ అవ్వాలి అంటే కణం కావాలి, అందుకే కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అడిగేటువంటి మూడో ప్రశ్న ఏంటమ్మా అంటే, కణాన్ని క్రియాత్మక ప్రమాణం ఎందుకు అంటారు? ఐడియా ఉందా మీకు? రైట్. ఎందుకంటారంటే, ఇప్పుడు మనం మన బాడీలో జరిగేటువంటి చాలా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి, శ్వాసక్రియ కానీ, జీర్ణక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి, రక్త ప్రసరణ, ఎర్రక్త కణాలు ఏర్పడటం, ఇలా చాలా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి జీవక్రియల్ని ఎవరు నియంత్రిస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ఏమంటారో తెలుసా మీకు? జన్యువులు అంటారు, రైట్. మరి ఈ జన్యువులు ఎక్కడున్నాయమ్మా? ఈ జన్యువులు ఎక్కడున్నాయంటే కణంలో ఉన్నాయి. అంటే కణంలో ఉంటూ ఈ జీవక్రియలన్నింటినీ కూడా ఇవి కంట్రోల్ చేస్తున్నాయి. అంటే అంటే మన బాడీలో జరిగేటువంటి అన్ని క్రియలని కంట్రోల్ చేసే యూనిట్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు కణం లోపల ఉన్నాయి. అందుకే మనం ఏమనొచ్చమ్మా, కణాన్ని క్రియాత్మక ప్రమాణం అని కూడా అనొచ్చు, రైట్ స్టూడెంట్స్? ఈ విధంగా కణం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, కణాన్ని ఎవరు కనుగొన్నారంటే విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మీరు కణాన్ని ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు కణాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? అంటే కొంతమంది స్టూడెంట్స్ చూసి ఉండొచ్చు, ఎందుకంటే 8th క్లాస్లో కణాన్ని ఒకవేళ మైక్రోస్కోప్లో పరిశీలించి ఉండొచ్చు. సరే, ఇప్పుడు కొంతమంది తెలుసుకొని ఉండొచ్చు, ఇప్పుడు అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, రైట్. ముందుగా మనం ఈరోజు చేసుకోబోయేటువంటి యాక్టివిటీ ఏంటంటే, ఉల్లి పొరలోని కణాలను పరిశీలించుట. ఏంటమ్మా? ఉల్లి పొరలోని కణాలను పరిశీలించుట, రైట్. మరి ఈ ఉల్లి పొరలోని కణాలను పరిశీలించడానికి మనకి ఏమేమి కావాలా అంటే, కొన్ని పరికరాలు కావాలి. ఏమేమి పరికరాలు కావాలా అంటే, ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి పరికరం ఏంటంటే ఇది. ఏంటమ్మా ఇది? మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని? రైట్. ఇదేంటది? మైక్రోస్కోప్. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఏదైనా ఇప్పుడు మన కణాన్ని పరిశీలించడానికి ఉపయోగించే ఆయుధము ఇది. ఏంటిది ఇది? మైక్రోస్కోప్. దీన్ని సూక్ష్మదర్శిని అంటారు. ఈ సూక్ష్మదర్శిని అనేటువంటి ఒక పరికరం కావాలి. దీంతో పాటుగా ఇంకా మనకేం కావాలా? ఇది ఏంటమ్మా ఇది? దీని పేరు తెలుసా మీకు? స్లైడ్. ఓకే, ఈ స్లైడ్ అనేది కూడా కావాలి. ఈ స్లైడ్తో పాటుగా ఇంకోటి చూడండి, ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చిన్నగా స్క్వేర్గా ఉంది. ఇప్పుడు ఇది, ఇప్పుడు దీన్ని ఏమంటారమ్మా అంటే కవర్ స్లిప్ అంటారు. ఇది స్లైడు, ఇది కవర్ స్లిప్. అంటే ఇప్పుడు మనం మూడు తెలుసుకున్నాం. ఒకటి
మైక్రోస్కోపు, రెండోది ఏంటమ్మా స్లైడు, రైట్. ఇంకోటి మూడోది ఏంటి కవర్ స్లిప్. దీంతో పాటుగా మనకి కావలసినటువంటి ఏంటంటే ఉల్లిగడ్డలోని ఉల్లిగడ్డ ఉల్లిపొర యొక్క కణాలు కాబట్టి ఉల్లిగడ్డ, ఇది ఉల్లిగడ్డ. దీంతో పాటుగా కావలసినటువంటి పరికరాలు ఒక చాకు, అదేవిధంగా అమ్మ ఇక తర్వాత కావాల్సింది ఒక నీడిల్, ఈ నీడిల్ కూడా కావాలి. ఈ నీడిల్తో పాటుగా మనకు ఒక బ్రష్ కావాలి, ఒక బ్రష్. దీంతో పాటుగా మనకు కావాల్సింది ఏంటంటే ఇది చూడండమ్మా, దీన్ని ఏమంటారంటే గ్లిజరిన్ అంటారు. ఓకే, ఈ గ్లిజరిన్ ఎందుకు వాడాలనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇది ఒక గ్లిజరిన్. తర్వాత దీన్ని ఒక స్ట్రెయిన్ అంటే ఒక రంజకాన్ని కూడా వాడుతూ ఉంటాము. ఈ రంజకాన్ని ఏమంటారంటే సాఫ్రానిన్ అంటారు. అంటే సాఫ్రానిన్ అనేటువంటి రంజకాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా దీనికి ఇంకోటి ఏం కావాలంటే ఇది, దీని పేరేందో తెలుసమ్మా, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, దీన్ని పెట్రీ డిష్ అంటారు. ఇదేంటమ్మా పెట్రీ డిష్. ఓకే, ఈ పెట్రీ డిష్, అదేవిధంగా మనకి కొన్ని వాటరు, ఇవి మనకు కావలసినటువంటి పరికరాలు. ఒకసారి జాగ్రత్తగా ఏంటండి, మనకు కావాల్సిన పరికరాలు ఏంటి, ఒకటి మైక్రోస్కోపు, తర్వాత స్లైడు, కవర్ స్లిప్పు, ఒల్లిగడ్డ, చాకు, అదేవిధంగా నీడిలు, తర్వాత బ్రష్, తర్వాత ఇది గ్లిజరిన్, అదేవిధంగా సాఫ్రానిన్, తర్వాత పెట్రీ డిష్. ఇవి మనకు ఈ ప్రయోగాన్ని అంటే కణాన్ని పరిశీలించడానికి కావలసినటువంటి పరికరాలు. ఇవి మన యాక్టివిటీకి కావాల్సిన పరికరాలు. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా అంటే విధానం. అంటే ఈ కణాన్ని పరిశీలించడానికి కావాల్సిన పరికరాలను సేకరించాము, మరి ఎలా దీని విధానం ఏంటి, ఎలా ఏ విధానాన్ని అవలంబిస్తాము. సరే, విధానాన్ని చెప్పుకుందామమ్మా, జాగ్రత్తగా ఏనండి. ఫస్ట్ ఏం తీసుకోవాలంటే నాన్న, ముందు ఒక మైక్రోస్కోప్ తీసుకోవాలి. ఈ మైక్రోస్కోప్ని తీసుకొని మనకు కావాల్సినటువంటి ఒక టేబుల్ మీద ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే దీన్ని చూడటానికి వీలుగా ఒక ప్రిపేర్డ్గా చేసుకోవాలి, మంచిగా వర్క్ చేస్తుందా లేదని చూసుకొని దాన్ని సెట్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇది, ఇప్పుడు ఇదేంటమ్మా పెట్రీ డిష్. చూడండి, ఈ పెట్రీ డిష్ తీసుకొని ముందుగా సెకండ్గా ఏం తీసుకున్నాం, పెట్రీ డిష్ తీసుకొని దీన్ని కొన్ని వాటర్ పోసాను. ఏం తీసుకున్నామ్మా, వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేశాను, ఒక చాకు తీసుకున్నాను. ఈ చాకు తీసుకొని చూడండి, ఇదేంటమ్మా ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డలో ఉన్నటువంటి పొరల్ని ఈ చాకు సహాయంతో ఇలా తీశాను. చూడండి, ఇలా చాకు సహాయంతో ఇలా ఉల్లిగడ్డ యొక్క పొరను తీయటం జరిగింది. ఓకే అమ్మా, ఈ పొరని తీసిన తర్వాత ఏం చేయాలో చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇక్కడే చాలా ముఖ్యమైనది ఇది. ఈ ఉల్లిగడ్డని ఏం చేయాలంటమ్మా, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా వంచినట్టయితే, దీన్ని ఇలా వంచినట్టయితే మనకి ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక లేయర్ వస్తుంది. చూడండి, ఇది లేయర్, ఇక్కడ చూసారమ్మా ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది వచ్చింది. ఇక చూడండి, నీకు నీడిల్తో చూపిస్తాను, ఇది ఈ ట్రాన్స్పరెంట్ లేయరు. ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పారదర్శకంగా ఉన్నటువంటి లేయర్ ఈజీగా వస్తుందమ్మా, ఇది మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి లేయర్ని తీసుకొని ఇలా తీసేసి ఎమ్మటే ఎక్కడ వేయాలంటే వాటర్లో వేయాలి. ఆల్రెడీ మనం పెట్రీ డిష్లో వాటర్ తీసుకున్నాం కదా, ఈ పెట్రీ డిష్లో అంటే తీసుకున్నటువంటి వాటర్లో దీన్ని వేయాలి. ఎందుకంటే డ్రై అయ్యింది, ఒకవేళ మనం డైరెక్ట్గా స్లైడ్ మీద తీసుకుంటే అది ఎండిపోయి మనకు కణాలు స్పష్టంగా కనపడకపోవచ్చు. అందుకే మనం ఏం చేయాలి, ముందు పెట్రీ డిష్లో అంటే పెట్రీ డిష్లో మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే అమ్మా, ఒక స్లైడ్ తీసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది స్లైడ్. ఈ స్లైడ్ తీసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ని ఒకవేళ ఉపయోగించి ఒక సీజర్ను ఉపయోగించి ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ని కూడా దీన్ని ఇట్లా ఎక్కువ ఉన్నట్టే దాన్ని సైజు కట్ చేసుకొని దాన్ని ఈ నీడిలు బ్రష్ సహాయంతో దీన్ని ఏం చేయాలంటమ్మా, వాటర్ నుంచి చూడండి దగ్గరకు వస్తారు సార్, ఇలా తీసుకొని ఇలా ఓకే ఈ విధంగా దీని మీదకి తీసుకోవాలి. ఓకే అమ్మా, రైట్. దీని మీదకి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, దీనిలో ఉన్న అంటే దీంట్లో ఒక వర్ణ రంజకాన్ని కనుక వాడినట్టయితే కణాలు అనేవి ఆ రంజకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకి కణాలు అనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రంజకాన్ని చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఇది వాచ్ గ్లాసు, ఈ వాచ్ గ్లాస్ను కూడా నేను ఉపయోగించాను ఇక్కడ, ఎందుకంటే ఇది లిక్విడ్ కింద పడకుండా ఉండటం కోసం. ఇలా సింగిల్గా ఒక చిన్న డ్రాప్ను, దీన్ని ఏమంటారమ్మా, ఆల్రెడీ మీకు చెప్పాను దీన్ని సాఫ్రానిన్ అంటారు. ఇది
మనకి చూడండి ఈ సాఫ్రనిన్ అనేటువంటి దాన్ని ఏం చేశానమ్మా ఒక డ్రాప్ ఇలా చేశాను ఇలా డ్రాప్ చేశాను ఇలా డ్రాప్ చేసి ఏం చేయాలంటే దీన్ని కదల్చకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచాలి ఈ 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఏం చేయాలంటే ఈ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండొద్దు ఈ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండొద్దు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇది కింద పడిపోకుండా ఉండేటట్టుగా దీన్ని ఇలా అని దీన్ని దీని మొత్తాన్ని కూడా వాటర్ తోని దీన్ని నీట్గా చేయాలి అప్పుడు వాటర్ మొత్తం పోతుంది ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే దీని మీద చూడండమ్మా తర్వాత దీని మీద ఒక కొంచెం గ్లిజరిన్ వేయాలి ఎందుకు వేయాలి గ్లిజరిన్ అంటే మనం ప్రయోగం చేసేటప్పుడు ఇది ఎమ్మటే డ్రై అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది ఎండిపోకుండా ఇది ఎక్కువ కాలం తేమగా ఉండాలి అంటే పిల్లలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ చూడాలంటే ఎక్కువ టైం డ్రైగా ఉండాలి ఈ డ్రైగా ఉండాలి అంటే అంటే డ్రై తేమగా ఉండాలి డ్రై అవ్వద్దు అందుకే దీన్ని ఏం చేశానమ్మా నేను కొంచెం గ్లిజరిన్ కూడా దీనికి యాడ్ చేశాను ఈ గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల ఇది తొందరగా ఇక్కడ ఉన్నటువంటి నీరు ఆవిరైపోదు కాబట్టి ఎప్పుడు తేమగా ఉంటుంది చూడండమ్మా తర్వాత ఏం చేశాను ఇది కవర్ స్లిప్ ఆల్రెడీ మీకు చెప్పాను ముందే పరిచయం చేశాను కదా ఈ కవర్ స్లిప్ని ఏం చేశానంటే దీన్ని ఇలా నీట్గా అంటే ఇలా నీట్గా అయిపోతే ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నట్టయితే క్లారిటీగా ఉండదు ఇలా వేసేటప్పుడు నీట్గా వేయాలి ఇలా ఓకే ఇది స్లైడ్ అన్నమాట ఓకే అమ్మా ఇప్పుడు మనం ఈ స్లైడ్ని ఏం చేస్తాము ఇక్కడ మనకి రెండు రకాల లెన్స్ ఉంటాయి ఓకే ఈ లెన్స్ చూడండి ఇక్కడ ఇక్కడ మనకి 5x అని 10x అని రకరకాల లెన్స్ ఉంటాయి దీన్ని ఆప్టిక్ లెన్స్ అంటారు ఇక్కడ కింద ఇంకొక లెన్స్ ఉంటుంది వీటిని ఆబ్జెక్ట్ లెన్స్ అంటారు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని పీఠం అంటారు ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లెన్స్ కింద నేను చూడండి ఏం చేస్తున్నాను దీన్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలా దాన్ని మైక్రోస్కోప్ని అడ్జస్ట్ చేస్తున్నామా ఇలా అడ్జస్ట్ చేసి దాన్ని మనం ఇలా పరిశీలించవచ్చు ఇలా పరిశీలించినట్టయితే మనకేంటంటే మంచిగా ఒక ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఉల్లిగడ్డలో ఉన్నటువంటి ఉల్లిగడ్డ యొక్క పొరలో ఉన్నటువంటి కణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం స్పష్టంగా చూడవచ్చు అన్నమాట ఓకే స్టూడెంట్స్ ఒకసారి మీకు అవి చూడండి ఎలా ఉంటాయో ఓకే రైట్ ఇలా మనం ఇలా ఒకసారి చూడండి ఓకే ఇలా మైక్రోస్కోప్లో ఇక్కడ పెట్టినట్టయితే ఓకే స్టూడెంట్స్ ఓకే మనం ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాన్ని పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఆ ఉల్లి పొరలో ఉన్నటువంటి పారదర్శక పొరని మైక్రోస్కోప్లో పరిశీలించినట్టయితే ఈ విధంగా మనకి కణాలు కనపడుతూ ఉంటాయి స్టూడెంట్స్ ఇందులో చూడండి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి కణాలు ఇవి కణం ఈ కణం చుట్టూ ఉన్నటువంటి ఆ బోర్డర్ లాగా ఉంది దాన్ని ప్లాస్మా త్వచం అంటారు దీన్ని మీరు పరిశీలించినట్టయితే ఇందులో మచ్చల్లాగా ఉన్నాయి కదా డార్క్ కలరు వాటినే కేంద్రకాలమ్మ కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని కణం చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా త్వచాన్ని కూడా మనం గమనించవచ్చు రైట్ విద్యార్థులారా ఇది ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలను మనం మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు ఈ విధంగా మనకి కనపడుతూ ఉంటుంది ఓకే ఇవి ఏ విధంగా అయితే చూశారో దీని మొత్తాన్ని మీరు ఏం చేయాలంటే నోట్స్లో ఈ కనపడిన విధంగా ఒక డయాగ్రామ్ని డ్రా చేయండి ఇలా డ్రా చేసి దాన్ని బాగా ఏం గుర్తిస్తారంటే అది కణము ఆ కణం చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ని ప్లాస్మా త్వచమని దాని మధ్యలో ఉన్నటువంటి ఆ మచ్చలాగా ఉన్నటువంటి తిక్కలలో ఉన్నదాన్ని కేంద్రకం అని కూడా మీరు గుర్తించవచ్చు ఇలా గుర్తించి దీన్ని మీరు నోట్స్లో డ్రా చేయండి ఓకే స్టూడెంట్స్ ఇవి ఆనియన్లో ఉన్నటువంటి కణాలు అయితే కణాలు ఏంటంటే ఒకదానికి ఇంకో దానికి అన్ని కణాలు కూడా ఒకే రకంగా ఒకే సైజులో ఉండవు ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనం ఉల్లిపొరలో ఉన్నటువంటి కణాలని పరిశీలించాము అయితే ఈ కణాలు వాటి యొక్క సైజులో కొంత తేడా ఉంటుంది ఒక అంటే ఒక మొక్కలో అంటే ఒక ఉల్లిగడ్డలోని ఇంకొక ఉల్లిగడ్డలోని కణాలు అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలని లేదు కొంత దాన్ని బట్టి తేడా ఉంటుంది అదేవిధంగా జీవికి మధ్యలో ఉన్నటువంటి అంటే అన్ని జీవుల యొక్క కణాలు కూడా ఇలాగే ఉండాలని లేదు ఆ జాతులను బట్టి ఆ జీవులను బట్టి కణాల నిర్మాణంలో కూడా కొంత భేదాలు మనం గమనించవచ్చు ఓకే స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం ఓకే స్టూడెంట్స్
మనం ఎలా అంటే యాక్టివిటీని ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు దీనికి సమాధానం ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్క్స్ని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి అందరు చాలా జాగ్రత్తగా ఇంటూ నోట్స్ రాసుకోవాలి స్టూడెంట్స్. జనరల్గా ఈ క్వశ్చన్ని ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే, ఉల్లిపరలోని కణాలను పరిశీలించడానికి నువ్వు అనుసరించేటువంటి విధానాన్ని రాయండి అనే ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఉల్లిపరలోని కణాలను పరిశీలించడానికి నువ్వు గమనించినటువంటి విషయాలను రాయండి, లేకపోతే నీవు తీసుకున్నటువంటి నీకు కావాల్సినటువంటి మెటీరియల్ని రాయండి అనేటువంటి ప్రశ్న, అంటే ఉల్లిపరలోని కణాలను పరిశీలించడానికి కావాల్సిన పదార్థాలను రాయండి అనే రకరకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్. కాబట్టి ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం రాయాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఆ ప్రశ్న, ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు క్లియర్గా రాయగలరు. ఓకే స్టూడెంట్స్, దీనికి రాసేటప్పుడు ఎప్పుడైనా ఈ యాక్టివిటీకి రాసేటప్పుడు 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ని కనుక తరువుగా ఉన్నట్టయితే మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా సమాధానాన్ని సులభంగా రాయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా అడిగేది ఏంటంటే, దీంట్లో 5 స్టెప్లు ఉంటాయి. ఏ ప్రయోగానికైనా మొదటి స్టెప్ ఉద్దేశం ఉంటుంది, 2వ స్టెప్ పరికరాలు ఉంటుంది, 3వ స్టెప్ ప్రయోగ విధానము, 4వ స్టెప్ పరిశీలన, 5 నిర్ధారణ. ఈ 5 స్టెప్లు ఉంటాయి స్టూడెంట్స్. నేను ఈ 5 స్టెప్పుల్ని ఒకసారి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటూ నోట్స్ కూడా రాసుకోండి స్టూడెంట్స్, అప్పుడు మీరు మర్చిపోరు. ఓన్లీ ఇంటూ ఉన్నారనుకోండి మళ్ళీ గుర్తురాదు, కాబట్టి అందరూ నోట్స్ రాసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఉద్దేశం. ఉద్దేశాన్ని ఎప్పుడైనా మనం ఎక్కడ అంటే క్వశ్చన్లోనే ఉద్దేశం ఉంటుంది. క్వశ్చన్ ఏమి అడిగారు, ఉల్లిపరలోని కణాలను పరిశీలించుటకు నీవు మీ పాఠశాలలో అనుసరించిన విధానాన్ని రాయండి, ఇది ప్రశ్న అనుకోండి. ఉద్దేశం ఏమొస్తుంది అంటే, ఉల్లిపరలోని కణాలను ప్రయోగశాలలో పరిశీలించుట, ఉల్లిపరలోని కణాలను ప్రయోగశాలలో పరిశీలించుట, ఇది ఉద్దేశం అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ పరికరాలు, 2వ స్టెప్. ఈ పరికరాలు ఏంటంటే, మనం ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏ ఏ పరికరాలను అయితే వాడామో వాటన్నిటిని పరికరాల కింద రాయాలి. ఇందులో పరికరాలు ఏమేమి వాడామో మీకు తెలుసు, మైక్రోస్కోపు, స్లైడ్ వాడాము, కవర్ స్లిప్ వాడాము, నీడిల్ వాడాము, బ్రష్ వాడాము, పెట్రి డిష్ వాడాము, వాచ్ గ్లాస్ వాడాము, తర్వాత సాఫ్రానిన్ అనేటువంటి ఇండికేటర్ స్ట్రెయిన్ వాడాము, రంజకాన్ని వాడాము, తర్వాత గ్లిజరిన్ వాడాము. ఓకే స్టూడెంట్స్, వీటన్నిటిని వాడాము కాబట్టి వీటన్నిటిని పరికరాలుగా రాయాలన్నమాట. 1 బై 1 పరికరాలు రాయాలి. పరికరాలు 1 లైన్గా రాయటం కంటే 1 బై 1 నెంబరింగ్ ఇచ్చి రాసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. అలా రాయాలి అంటే అది 2వ స్టెప్. నెక్స్ట్ 3వ స్టెప్గా ఏం రాయాలంటే, మనం ప్రయోగ విధానాన్ని రాయాలి. ప్రయోగ విధానాన్ని కూడా ఎలా రాయాలంటే, మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా నీవే ప్రయోగాన్ని నిర్వహించినట్టుగా చేశాను, తీసుకున్నాను, ఇలా నిర్వహించాను అనేటువంటి పదాలను ఉపయోగించినట్టయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, నువ్వు బట్టి పట్టినట్టు కాకోకుండా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటాం అంటే, ఈ ప్రయోగాన్ని ఉల్లిపరలోని కణాలను పరిశీలించడానికి నేను ఒక మైక్రోస్కోప్ తీసుకున్నాను, ఆ తర్వాత ఒక పెట్రి డిష్ని తీసుకున్నాను, ఆ పెట్రి డిష్లో నీళ్లు పోసాను, ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక చాకు సాయంతో ఆనియన్లో ఉన్నటువంటి పొరల్ని తొలగించాను, ఆ పొరల్ని తొలగించిన తర్వాత ఆ పొరను నుంచి ఒక పారదర్శకమైనటువంటి పొరను తీశాను, ఆ పొరని తీసి ఫస్ట్ అంటే పెట్రి డిష్లో ఉన్నటువంటి నీటిలో ఉంచాను. ఇలా ఉంచిన తర్వాత దానిని ఒక స్లైడ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈ స్లైడ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్పరెంట్ లేయర్ పైన, పొర పైన సాఫ్రన్ అనేటువంటి రంజకాన్ని డ్రాప్స్ రూపంలో వేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత దాన్ని నీటితో వాష్ చేసి ఆ తర్వాత కవర్ స్లిప్ ఉంచడం జరిగింది. ఓకే, ఈ కవర్ స్లిప్ ఉంచిన తర్వాత దీని మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచో మనం మైక్రోస్కోపులో ఉన్నటువంటి ఆప్టిక్, ఇక్కడ 2 రకాల లెన్స్ ఉంటాయి, ఒకటి ఆప్టిక్ లెన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకోటి ఆబ్జెక్ట్ లెన్స్ అనేవి ఉంటాయి. ఆబ్జెక్ట్ లెన్స్ కింద ఒక స్టేజ్ ఉంటుంది. ఇగో ఈ పటంలో చూపిన విధంగా, ఆల్రెడీ మీరు చెప్పాలా పటంలో చూపిన విధంగా మైక్రోస్కోప్ యొక్క స్లైడ్ స్టేజ్ మీద స్లైడ్ని పెట్టేసి మైక్రోస్కోప్లో పరిశీలించాను, ఇది విధానం రాయాలి. ఇలా విధానం అంటే మీరు ఏమేమి చేశారో దాన్ని
రాసినట్టయితే మీకు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ పరిశీలన. పరిశీలన ఏం చేస్తారంటే నేను మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు ఒక మీరు ఆల్రెడీ ఒక పటం గీస్తారు, ఈ క్రింది పటంలో ఉన్నటువంటి కణాలను నేను పరిశీలించాను అనేది పరిశీలనలో రాయాలి. ఎందుకంటే ఈ పరిశీలన రాయాలంటే కంపల్సరీ దీని బొమ్మను మీరు డ్రా చేయాలి, అంటే చూసి రాస్తారు కాబట్టి. పరిశీలన ఎలా రాయాలంటే నేను మైక్రోస్కోప్లో ఉల్లి పొర యొక్క పారదర్శక పొరను మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు ఈ క్రింది పటములో ఉన్నటువంటి కణాలను పరిశీలించాను అనేటువంటిది రాయాలి. రాయాలంటే నువ్వు బొమ్మను కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి స్టూడెంట్స్. కాబట్టి అక్కడ డ్రా చేయాలా, అది మ్యాండేటరీ. అప్పుడు మాత్రమే మీ పరిశీలన రాయడానికి ఎక్కువ మంచి బేస్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది పరిశీలన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నిర్ధారణ. నిర్ధారణ ఏం చేస్తారంటే పై పరిశీలన బట్టి ఉల్లిపల్లలో ఉన్నటువంటి కణాల యొక్క నిర్మాణాన్ని వాటి యొక్క ఆకారాన్ని నిర్ధారించుకోవటం జరిగింది అని చెప్పి నిర్ధారణలో రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఇలా రాసినట్టయితే మీరు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఎక్కువ మార్కులు పొందాలంటే ఈ విధంగా మీరు రాయాలి, ప్రతి ఒక్కళ్ళు రాయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ వీడియోని రిపీటెడ్గా చూసుకుంటూ మంచిగా నోట్స్ కనుక మీరు ప్రిపేర్ మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నట్టయితే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది స్టూడెంట్స్. అలా చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ టైంలో ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే మంచిగా అందరూ నోట్స్ రాసుకోవాలి, నోట్స్ సీరియస్గా రాసుకొని దాని అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు కొన్ని అప్పుడప్పుడు జాగ్రత్తలు కూడా ఉంటాయి స్టూడెంట్స్. ఇలా జాగ్రత్తలను కూడా ఒకసారి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ కూడా ఎలా అడగవచ్చు అంటే ఉల్లిపొరలోని కణాలను పరిశీలించేటువంటి సమయంలో నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మనం జనరల్గా ఇప్పుడు ఈ స్లైడ్ ఉంటుంది కదా, ఈ స్లైడ్ మీద ట్రాన్స్పరెంట్ లేయర్ని వేసేసి దానిపైన కవర్ స్లిప్ని వేస్తూ ఉంటాం. ఈ కవర్ స్లిప్ ఆల్రెడీ మీకు తెలుసు కదా స్టూడెంట్స్. ఈ కవర్ స్లిప్ని వేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్త వేయకపోతే ఏమైందంటే ఎయిర్ బబుల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్లిజరిన్ వేసాం కాబట్టి దాంట్లో బబుల్స్ లాగా ఎయిర్ బబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే కవర్ స్లిప్ని కూడా చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సైడ్ని ఇలా వేసేసి దాన్ని స్లోగా ఇలా కిందికి ఇలా వేసుకుంటూ వెళ్ళి దాన్ని ఏం చేయాలంటే ఈ నీడిల్తో కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసినట్టయితే అంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా చేయాలి. అది ఒక జాగ్రత్త. ఎయిర్ బబుల్స్ ఉంటే ఏంటంటే అది కణమా లేక ఎయిర్ బబుల్ అనేది క్లారిటీ ఉండదు, కాబట్టి విజిబుల్గా ఉండదు కాబట్టి స్టూడెంట్స్, కాబట్టి అది ఒక జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇలా జాగ్రత్త. ఇంకో జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు చాక్ను కూడా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాక్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఉల్లిపొరలోని కణాలను తొలగించేటప్పుడు చాక్ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒకవేళ చేతికి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయండి, చేయాలి. ఇవి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మైక్రో అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒకసారి మనకి ఈ ఎక్స్పెరిమెంట్ బాగా గుర్తుండాలంటే బొమ్మలు చాలా ఇంపార్టెంట్. బొమ్మలు వేసినప్పుడే మనకి ఎక్కువ కాలం గుర్తుంటాయి. కావాలనుకుంటే దీనికి ఈ పరికరాలకు సంబంధించిన బొమ్మలు వేసుకోండి. ఏది స్లైడ్ వేసుకోండి, కవర్ స్లిప్ వేసుకోండి, నీడిల్లు, బ్రష్, అండ్ మైక్రోస్కోప్ అంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ వేయడం పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మిగతా వాటిని మీరు కనుక వేసుకున్నట్టయితే ఇవి పటాలు కనుక మీరు చూపించినట్టయితే మీకు రాయటానికి ప్రొసీజర్ రాయటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా కావాల్సిన మెటీరియల్లు కూడా రాసేటప్పుడు లిస్ట్ రాసేటప్పుడు కరెక్ట్గా ఐడియా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ సాధ్యమైనంత వరకు కొన్ని బొమ్మలు ఏ పరికరాలను వాడామో పెట్రిడిష్ బొమ్మ వేయచ్చు, స్లైడ్ బొమ్మ వేయచ్చు, ఓకే స్టూడెంట్స్ ఒక ఆనియన్ బొమ్మ వేయచ్చు, చాక్ బొమ్మ వేయచ్చు, ఇటువంటి బొమ్మలు సాధ్యమైనటువంటి బొమ్మలను కూడా మీరు వేసుకున్నట్టయితే ఇంకా మీకు చాలా అంటే తొందరగా గుర్తొస్తుంది. మనకి బట్టి పట్టడానికి అవకాశం లేకుండా ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ సాధ్యమైనంత వరకు మన బయాలజీలో జనరల్గా సైన్స్ సంబంధించిన ఏంటంటే మనం ఎప్పుడైనా డయాగ్రామ్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వాలా. మ్యాటర్ చదవటం కంటే డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ డయాగ్రామ్ ద్వారానే మ్యాటర్ని మనం ఫ్రేమ్ చేసే విధంగా మ్యాటర్ని ఆ సెంటెన్సెస్ని తయారు చేసే విధంగా మనం తయారైనట్టయితే అది పర్మినెంట్ నాలెడ్జ్గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు అలా ఫాలో అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యపేట జిల్లా విద్యా శాఖ అధికారి మదన్ మోహన్ గారికి మరియు సబ్జెక్టు కన్వీనర్స్ అనితా మేడం గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా సబ్జెక్టు కోఆర్డినేటర్స్ రేపాల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ ప్రయోగం ఈ యాక్టివిటీని
నిర్వహించినందుకు నాకు సహకరించినటువంటి నా మిత్రులు రంజిత్ కుమార్, ఎస్ఏ బయోసైన్స్ జెడ్పీ హెచ్ఎస్ జల్లేపల్లి, అదేవిధంగా ఎం డాన్ బాస్కో జిహెచ్ఎస్ శాంతినగర్, అదేవిధంగా మా పాఠశాల ఉన్నటువంటి హిందీ మాస్టర్ వెంకటనారాయణ గారు, అదేవిధంగా తెలుగు మాస్టరు నాగార్జున గారు, వీళ్ళందరూ కూడా నాకు ఈ వీడియో రికార్డింగ్లో కోఆపరేట్ చేశారు, హెల్ప్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు వనండా.